విజయపూర్ నమస్కారాలు. అలాగే నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన దగ్గర నుంచి ఇలా గత వారాలుగా జరుగుతున్న గొడవలన్నీ మేమందరం మాట్లాడుకున్నాం. పొద్దున్న నుంచి 11 గంటల జరిగిన మీటింగ్లో ముఖ్యంగా మేము తీర్మానం చేసింది జరుగుతున్న నమ్మక ద్రోహానికి నిరసనగా ఈ 6వ తారీఖున పాదయాత్ర జాతీయ రహదారులపై ప్రత్యేక హోదా విభజన హామీల అమలులో ఆంధ్రప్రదేశ్కి ఇప్పటివరకు చేసిన ఇంకా చేస్తున్న నమ్మక ద్రోహానికి నిరసనగా ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి ఊరూరా పాదయాత్రలు జరపాలని జనసేన సిపిఎం సిపిఐ పార్టీ నిర్ణయించింది. లోక్సభలో అవిశ్వాస తీర్మానం ముందుకెళ్లకుండా జరుగుతున్న కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా మేము భావిస్తున్నాం. సభ సజావుగా నడవలసిన బాధ్యతను బీజేపీ ప్రభుత్వం విస్మరించడం ప్రజాస్వామ్యానికి చాలా దారుణంగా దెబ్బగా మేము భావిస్తున్నాం. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ అంతటా 6వ తేదీన పాదయాత్రలు చేయాలని నిర్ణయించాం. పాదయాత్ర ముఖ్యంగా జాతీయ రహదారులపైన జరుగుతుంది. అలాగే జాతీయ రహదారులు లేని ప్రాంతాల్లో ముఖ్య కూడల్లో పాదయాత్రలు నిర్వహిస్తాం. అలాగే పూర్తి శాంతియుత పద్ధతిలో మా నిరసన ఢిల్లీకి తాకే విధంగా ఉంటుంది. ఈ పాదయాత్రలు ఈ 3 ముఖ్యంగా పార్టీ నాయకులే కాకుండా మొత్తం కార్యకర్తలందరూ దీంట్లో ఊరూరా పాల్గొంటారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న టీడీపీ వైసీపీలు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకురాకుండా పరస్పరం నిందించుకుంటూ రాష్ట్ర ప్రజలకి హాని చెడు కలిగిస్తున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు చేపట్టకుండా పదే పదే ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా తెలుగు ప్రజలకు ద్రోహం చేయటమే. అందుకల్ల మేము నిరసనగా 6వ పాదయాత్ర ఆ తర్వాత అనంతపురంలోను విజయనగరంలోను అలాగే ప్రకాశం ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా దీని మీద ఒక మేధావులతో చర్చలు అలాగే ఒక సభలు కూడా నిర్వహించబోతుంది. ప్రస్తుతానికి దీని మిగతాది మధు గారు చీఫ్ నిర్మాణ రామకృష్ణ మాట్లాడుతున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.